హాయ్ బ్రో. మీ పేరు? నా పేరు రెహమాన్ బ్రో. అన్న పల్లె ప్రశాంత్ కప్పు గెలిచింది కదా, అయితే రైతులకు వచ్చే డబ్బు మొత్తం ఇచ్చేస్తాను, ఇస్తారు అనుకుంటున్నా ఇయర్ అనుకుంటున్నా? లోపల మాత్రం ఇస్తారని చెప్పారు బ్రో, బయటకు వచ్చిన తర్వాత డిస్టెన్స్ చేంజ్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. ఎందుకంటే మొన్న ఇన్సిడెంట్స్ చాలా చూసాం కదా, నిన్న మొన్న చాలా వీడియోలు కూడా ట్రోల్స్ అండ్ చాలా వాళ్ళ ఫ్యాన్సే రియాక్ట్ అవుతారు బ్రో ఆపోజిట్గా. ఎందుకంటే లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ ఉన్నప్పుడు మనం సైలెంట్కి వెళ్ళిపోతే మంచిది, కానీ బయటకు వచ్చిన తర్వాత ఒక ఫస్ట్ ఇన్సిడెంటే అట్లా చేస్తే ఇంకా మనం రైతులకి ఇస్తామని అట్లా అనుకుంటామని నా అభిప్రాయం బ్రో. అంటే ఈ ఇష్యూ మీద ఇంకా రియాక్ట్ కూడా కాలేదు కదా. ఏ ఇష్యూ మీద? అంటే అద్దాలు పైల ఇష్యూ కానీ ఫ్యాన్స్ ఇలా కూడా చేసిన దాని మీద. అంటే రియాక్ట్ కాలేదంటే వాళ్ళు మా మనుషులు కాదు అని డైరెక్ట్ ఇండైరెక్ట్గా చెప్తుండ్రు. అంటే యాజ్ ఏ పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ కాదని వాళ్ళు అంటారు బ్రో. అంటే ఆయన ప్రకారంగా అంటే ర్యాలీలు అవి చేస్తున్నారు కదా, కనీసం అంటే ఇంత జరిగినందువల్ల దానికి సరైన ఆన్సర్ చెప్పాలి కదా. అంటే ఆయన మాత్రం రియాక్ట్ కావట్లేదు దాని గురించి, అది ఎందుకో తెలియదు ఇప్పటిదాకా. ఇప్పుడు మీకు పల్లవి ప్రశాంత్ గురించి ఏమనిపిస్తుంది? ఇప్పుడైతే చాలా బ్యాడ్గా అనిపిస్తుంది బ్రో, యాజ్ ఏ ఫ్యాన్గా. ఎట్లంటే యాజ్ ఏ కామన్ మ్యాన్గా వచ్చారు కదా, కామన్గా మ్యాన్గా వచ్చినప్పుడు నేను బిగ్ బాస్ చూశాను. ఎందుకంటే స్పెషల్గా పల్లవి ప్రశాంత్ గురించే చూశాను నేను, కామన్ మ్యాన్గా వచ్చింది కాబట్టి. ఇప్పుడు గెలిచిన తర్వాత లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ అని పోలీస్ సార్స్ చెప్పినా కానీ వినకుండా అట్లే ప్రవేశించాడు కాబట్టి ఆ ఇష్యూస్ చాలా ఉన్నాయి కాబట్టి యాజ్ ఏ ఫ్యాన్గా చెప్పి. అది కాదన్న, అభిమానంతో ఇలా చేయడం ఎంతవరకు కరెక్ట్? కరెక్ట్ కాదు బ్రో, ఇది మాత్రం కరెక్ట్ కాదు.